రాబోయే ఎన్నికలపై వ్యూహ రచన కోసం తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో ఆరు ఉమ్మడి జిల్లాల మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలతో సమావేశమయ్యారు. ప్రధానంగా రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలపైన వ్యూహరచన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. ఆరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఎందుకంటే ఈ ఆరు జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి తర్వాత జరగనున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దీనికి సంబంధించి పలు సమావేశాలు నిర్వహించారు, టెలికాన్ఫరెన్స్లు నిర్వహించారు, ప్రతి ఎమ్మెల్యేకు ఒక ఇన్ఛార్జిగా నియమించారు. వాటన్నిటికీ కూడా ఇప్పటి నుంచి అంటే 1వ తేదీ నుంచి కూడా ఎన్రోల్మెంట్ అంటే ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి ప్రతి అర్హులైన వారందరినీ కూడా చేర్పించే కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఇందులో సభ్యత్వం చేపట్టే విధంగా మొత్తం మీద ఈ రెండు నియోజకవర్గాలు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ ఖమ్మం వరంగల్ ఈ రెండు నియోజకవర్గాలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలోనే ఈ రెండింటికి సంబంధించి హైదరాబాద్లో గత ఎన్నికల్లో ఓడిపోయారు, అదేవిధంగా మిగతా మరో ప్రాంతంలో కూడా విజయం సాధించారు. కాబట్టి ఈసారి రెండింటిని కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే కంకణంతో ఉన్నారు. ఈ ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరికొన్ని రోజులు అంటే డిసెంబరు లేదా జనవరిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా తర్వాత ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో వాటన్నిటిపైన చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఇటీవలనే కొన్ని సర్వేలు కూడా నిర్వహించారు. ఆ సర్వేలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆ ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేలతో చర్చించనున్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో అంటే ఆ నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్రతిపక్షాలు ఇప్పటికే వీటిపైన ఒక కార్యాచరణ మొదలుపెట్టాయి. కోదండరాం పోటీలో నేనున్నట్టు ప్రచారం, అదేవిధంగా మిగతా కొంతమంది నేతలు కూడా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల కల్పన, నిరుద్యోగానికి సంబంధించి ఏ అంశాలు పాటించాలో వాటన్నిటిని కూడా లెక్కలతో సహా ఈరోజు ఎమ్మెల్యేలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వీటికి సంబంధించిన ఏ భవిష్యత్తులో కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ప్రస్తుతం ఓటర్ జాబితాలో ప్రతి ఎమ్మెల్యే కూడా చురుగ్గా పాల్గొనాలని టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో ఎమ్మెల్యేలతో చర్చించి ఒక రోడ్ మ్యాప్ లాగా రూపొందించి వారికి ఒక స్పష్టమైన దిశా నిర్దేశం చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇంకా కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ప్రారంభమైంది. కొద్దిసేపటి పాటు ఈ సమావేశం ఇంకా చాలాసేపు కొనసాగే అవకాశం ఉంది. శ్వేత, నగేష్.